అండ్ యావరేజ్ అనే దానిపై కాన్సెప్ట్ వచ్చేసి బేస్ అవుతుంది దీంట్లో అన్నమాట సో మనకు అది కావాలి అంటే యావరేజ్ అనే కాన్సెప్ట్ క్లియర్గా అర్థం కావాలి రైట్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ యా యాజ్ యూ నో ఆల్రెడీ యాజ్ ఆర్ వాచింగ్ త్రూ మిస్టర్ హఫీజ్ ఈ లెర్నింగ్ యాప్ బట్ ఇన్ అ జూమ్ అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ యాజ్ యూ నో అర్థమెటిక్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోర్సెస్ అన్ని అన్ని ఆల్ వీడియోస్ విల్ బి అవైలబుల్ అట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వివోడి క్లాసెస్ సో ఎక్స్క్లూజివ్లీ యూ ఆర్ ఆల్రెడీ మై స్టూడెంట్స్ యాజ్ యూ విల్ గెట్ ఇట్ ఫర్ ఫ్రీ బట్ ఆల్ అదర్స్ ద విల్ గెట్ ఇట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రైట్ మూవింగ్ టు ద క్వశ్చన్ టుడే రైట్ Are you able to see the question now? Yeah, here the question is A mixture of mixture contain a mixture contain the quantity of milk with milk.

ప్రతి లీటర్ తొంభై పైసలు మరియు స్వచ్ఛమైన పాలు ప్రతి లీటర్ ఒక రూపాయి ఎనిమి ఎనిమిది పైసలు సో ఈఫ్ దిస్ ఈజ్ ద ప్రాబ్లం సో డోంట్ వర్రీ అబౌట్ ద యాక్చువల్ రేట్స్ ఇన్ అ రియల్ వరల్డ్ బట్ హియర్ వాట్ వీ రిక్వైర్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సో హియర్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ హౌ ద క్వశ్చన్స్ విల్ బీ దాన్ని మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తున్నాం రైట్ so so at present the 16 liters 16 liters is okay 16 liters is okay and here the least price is 90 pais the highest the maximum price is it's 1 rupee 8 pais i am writing it as 1 at 8 and 90 right so e-run it అండ్ వాట్ ఐ రిక్వైర్ సిక్స్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ మిక్స్డ్ సిక్స్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్ని మిక్స్ చేసిన తర్వాత హౌ మచ్ మిల్క్ ఈజ్ ది దేర్ ఇన్ ద మిక్స్చర్ ద మిక్స్చర్ కంటైన్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ విత్ సిక్స్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ వర్త్ నైంటీ పర్ లీటర్ నైంటీ పైస్ పర్ లీటర్ ఇఫ్ ద ప్యూర్ మిల్క్ ఈజ్ ఆఫ్ వర్త్ వన్ నాట్ ఎయిట్ రూపీస్ పర్ లీటర్ అంటే ప్యూర్ మిల్క్ అయితే వన్ రూపీ సిక్స్టీన్ వన్ రూపీ ఎయిట్ పైస్ ఉంది అదే నో వర్త్ అంటే జీరో వాల్యూగా తీసుకుంటున్నాం వాటర్ని జీరో రూపీస్గా తీసుకుంటున్నాం వాటర్ని జీరో రూపీస్ది తీసుకుంటే హౌ మచ్ ఐఎమ్ గెటింగ్ ఐఎమ్ గెటింగ్ ఇట్ యాస్ నైంటీ పైస్ పర్ లీటర్ ఒక లీటర్కి నైంటీ పైస్ వస్తుంది వాట్ ఈజ్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దీస్ టూ నైంటీకి వన్ నాట్ ఎయిట్కి డిఫరెన్స్ ఎంత నైంటీకి వన్ నాట్ ఎయిట్కి డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఈజ్ ఎయిటీన్ పైస్ ఆ ఎయిటీన్ పైస్ని నేను డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది ఆ ఎయిటీన్ని నేను డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది హౌ మచ్ ఐ నీడ్ టు డిస్ట్రిబ్యూట్ సో సిక్స్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది దేంట్లో ప్యూర్ ప్యూర్లో అండ్ సిక్స్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది సిక్స్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్కి రూపీస్ ఎంత అంటే జీరో రూపీస్ సో దీన్ని ఆ కాన్సెప్ట్తో మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది సో దీన్ని ఫాస్ట్గా క్యాల్కులేట్ చేయాలి అంటే ఐ షుడ్ కన్సిడర్ ఇట్ యాస్ వాటర్ ఈజ్ జీరో జీరో రూపీస్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ప్యూర్ ఈజ్ వన్ నాట్ ఎయిట్ బికాస్ ప్యూర్ మిల్క్ కాస్ట్ వన్ నాట్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ అండ్ ద యావరేజ్ ప్రైస్ ఈజ్ యావరేజ్ ప్రైస్ ఈజ్ నైంటీ the difference between these two and the difference between these two so what is the difference between 108 and 80 108 and 90 it's 18 yes you are right you are right Anupama and 0 and 90 what is the difference it's 90 so 0 and 90 the difference is 90 108 and 80 90 it's the difference is 18 so now as this is the ratio this should be the ratio so by cancelling it 18 how many times 90 18 one time 18 five time so it should be in a 5 is to 1 ratio as you know that water is how much water is how much it's a 16 water is a 16 so if one part is 16 one part is 16 five parts is how much 16 five time 16 five time it is 80. 16 5 time will be your answer. 16 5 time will be your answer. If it is clear, CLR in the comment box. If it is clear, CLR in the comment box. Yes. Very good. Yes. You can ask. అవునమ్మా ఇప్పుడు ఓపెన్ చేద్దాం మనము వన్ పాయింట్ జీరో ఎయిట్ తీసుకుంటే వన్ పాయింట్ జీరో ఎయిట్ తీసుకుంటే నైంటీ పైస్ని కూడా మీరు జీరో పాయింట్ నైన్ రూపీస్గా తీసుకోవాలి ఓకే జీరో పాయింట్ నైన్కి వన్ పాయింట్ జీరో ఎయిట్కి డిఫరెన్స్ ఎంత అంటే డిఫరెన్స్ ఎంత జీరో పాయింట్ వన్ ఎయిట్ ఆ జీరో పాయింట్ వన్ ఎయిట్ అండ్ హియర్ జీరో పాయింట్ నైన్ జీరో ఆ పాయింట్స్ ఇదంతా ఇట్ జస్ట్ లీడ్స్ టు క్యాలిక్యులేషన్ కొంచెం క్యాలిక్యులేషన్ లాంగ్ అవుతుంది కానీ ఆన్సర్స్ ఆర్ వెరీ సింపుల్ ఎస్ ఆర్ నో మాధవి మాధవి ఈజ్ ఇట్ క్లియర్ ఓకే ఎస్ కెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ యా యోగిత టెల్ మీ ఓకే సి వాటర్ కాస్ట్ ఈజ్ జీరో దిస్ ఈజ్ ఇలా కాదు ఇలా తీసుకున్నాం చీప్ డీరర్ అని నేను ప్రతిసారి చెప్పున్నా చీప్ అండ్ డీరర్ చీప్ అండ్ డీరర్ ఎస్ఆర్ నో ఇది క్లియరా ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ యు ప్లీజ్ యు ప్లీజ్ టైప్ సి కామెంట్ బాక్స్ కామెంట్ బాక్స్లో సి అని టైప్ చేయండి ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ మరి యావరేజ్ అయితే ఇప్పుడు డీరర్ కాస్ట్ మైనస్ యావరేజ్ యావరేజ్ కాస్ట్ మైనస్ చీప్ సో దిస్ హ్యాస్ టు బీ మై ఆన్సర్ ఎస్ఆర్ నో దిస్ దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఫర్ అలిగేషన్స్ అండ్ మిక్స్చర్స్ అండ్ దిస్ ఈజ్ అ నార్మల్ లాజిక్ ఏంటి చీప్ ప్రైస్ తీసుకుంటాను డీరర్ ప్రైస్ తీసుకుంటాను చీప్ ప్రైస్కి యావరేజ్కి మధ్యలో డిఫరెన్స్ డీరర్ ప్రైస్కి యావరేజ్కి మధ్యలో డిఫరెన్సే నేను తీసుకునేది అండ్ నవ్ హియర్ ఇక్కడ జీరో అనేది ఎందుకు తీసుకున్నాను నైంటీ అనేది ఎందుకు తీసుకున్నాను వన్ నాట్ ఎయిట్ అనేది ఎందుకు తీసుకున్నాను ఒక్కసారి రిలేట్ చేసుకుందాం సో టు రిలేట్ ద చీపెస్ట్ ప్రైజ్ హియర్ ఈజ్ చీపెస్ట్ ప్రైజ్ హియర్ ఈజ్ వాటర్ డోంట్ మేక్ మీ అండర్స్టాండ్ రియలైజ్ దట్ సర్ వీఆర్ పర్చేజింగ్ వాటర్ అండ్ ద ఫర్ ద వాటర్ ఇట్ ఇట్ లీడ్స్ కాస్ట్ బట్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద వాటర్ కాస్ట్ ఈజ్ ద జీరో రూపీస్

the water cost is so and so and we will calculate based on that if it is clear on that so zero rupees then what about a dealer price dealer price means one is one is water it's a zero rupees and the other is and the other is pure milk pure milk ప్యూర్ మిల్క్ ప్యూర్ మిల్క్ ప్యూర్ మిల్క్ అండ్ ఇట్ కాస్ వన్ పాయింట్ జీరో ఎయిట్ వన్ పాయింట్ జీరో ఎయిట్ అండ్ మళ్ళీ ఏం చేసాము ప్రాబ్లం చెప్పాం ఏం ఏంటది వాటర్ ప్లస్ మిల్క్ ఉన్న కాస్ట్ ఎంత అంటే చెప్పేశాము ఆల్రెడీ ఇట్స్ జీరో పాయింట్ నైన్ జీరో రూపీస్ జీరో పాయింట్ నైన్ జీరో రూపీస్ సో దట్ ఈజ్ యావరేజ్ ప్రైస్ దట్ ఈజ్ కాస్ట్లీయస్ట్ ప్రైస్ దిస్ ఈజ్ చీపర్ ప్రైస్ సో నౌ ఇప్పుడు అలిగేషన్స్ అండ్ మిక్స్చర్స్ అప్లై చేస్తే దిస్ వన్ పాయింట్ జీరో ఎయిట్ని వన్ నాట్ ఎయిట్గా కన్సిడర్ చేస్తాం దిస్ ఈజ్ నైంటీ డిఫరెన్స్ ఈజ్ ఎయిటీ అండ్ డిఫరెన్స్ హియర్ ఈస్ నైంటీ ఇన్ జనరల్ యాక్చువల్గా ఇక్కడ పాయింట్ వన్ ఎయిట్ పాయింట్ నైన్ జీరో అనేది వస్తుంది వై ఐమ్ కన్సిడరింగ్ జీరో అండ్ వై ఐమ్ కన్సిడరింగ్ వన్ పాయింట్ జీరో ఎయిట్ వై ఐమ్ కన్సిడరింగ్ జీరో పాయింట్ నైన్ ఈజ్ ఇట్ క్లియర్ ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ సిఎల్ఆర్ ఇన్ ద కామెంట్ బాక్స్ సిఎల్ఆర్ ఇన్ ద కామెంట్ బాక్స్ యోగిత ఇస్ దిస్ క్లియర్ టు యూ యా గుడ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ఇన్ ఎ పాకెట్ ఇన్ మై పాకెట్ దేర్ ఆర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కంటైనింగ్ ఓన్లీ డినామినేషన్స్ ఆఫ్ ట్వంటీ పైస్ అండ్ ఫిఫ్టీ పైస్ దస్ దేర్ ఆర్ ఎయిటీ కాయిన్స్ ఇన్ మై పాకెట్ అజ్యూమింగ్ దట్ మై పాకెట్ కన్సిస్ ఎయిటీ కాయిన్స్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఎనభై కాయిన్స్ ఉన్నాయి దాంట్లో రెండు టైప్స్ ఆఫ్ డినామినేషన్స్ మాత్రమే ఉన్నాయి వన్ ఈస్ ట్వంటీ పైస్ కాయిన్స్ ద అదర్ ఈస్ ఫిఫ్టీ పైస్ కాయిన్స్ ఈ రెండు కాయిన్స్ ఎన్నున్నాయి అంటే ఎయిటీ కాయిన్స్ ఉన్నాయి అండ్ నాకు కావాల్సిన అమౌంట్ ఎంత ఉంది టోటల్ అమౌంట్ ఎంత ఉంది అంటే ఇట్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ క్లియర్ టైప్ సి ఇన్ ద కామెంట్ బాక్స్ ఇఫ్ క్వశ్చన్ ఈజ్ క్లియర్ దెన్ టైప్ సి ఇన్ ద కామెంట్ బాక్స్ యా వెరీ గుడ్ నౌ ఈ ప్రాబ్లమ్కి ఎలా చెయ్యాలి సో నార్మల్ ప్రొసీజర్ ఈజ్ వన్ ఈజ్ జస్ట్ బై టేకింగ్ ద ఆప్షన్స్ ఆప్షన్స్ ఒకటి తీసుకుంటాం క్వశ్చన్ ఏంటి డినామినేషన్ ఆఫ్ ఫిఫ్టీ పైస్ ఫిఫ్టీ పైస్ కాయిన్స్ అండ్ ట్వంటీ పైస్ కైన్స్ ఫిఫ్టీకి నియర్గా ఉందా ట్వంటీకి నియర్గా ఉందా అనేది ఆలోచిస్తాం ఫిఫ్టీకి నియర్గా ఉందా ట్వంటీకి నియర్గా ఉందా ట్వంటీ ఫైవ్ రూపీస్ దట్ ఈస్

ఓకే యా వెరీ గుడ్ నవ్ ఫిఫ్టీ పైస్ కాయిన్స్ థర్టీ ఉంటే ఫిఫ్టీ పైస్ కాయిన్స్ థర్టీ ఉంటే యాజ్ యూ నో దాట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ షుడ్ బి ఎయిటీ థర్టీ అక్కడ ఉంటే ఫిఫ్టీ ట్వంటీ పైస్ కాయిన్స్ ఉండాలి ట్వంటీ పైస్ కాయిన్స్ ఉండాలి సో ట్వంటీ పైస్ కాయిన్స్ ఇంటూ ఫిఫ్టీ వాట్ ఈజ్ ద టోటల్ వర్త్ వర్త్ ఎంత ట్వంటీ పైస్ వచ్చేసి ఫిఫ్టీ ఉన్నాయి అంటే ఇట్ కాస్ ఇట్ ఈజ్ అరౌండ్ టెన్ రూపీస్ సో ఫిఫ్టీ పైస్ కాయిన్స్తో నాకు ఫిఫ్టీన్ రూపీస్ వచ్చింది ట్వంటీ పైస్ కాయిన్స్తో నాకు టెన్ రూపీస్ వచ్చింది ఎస్ అనుపమ ఇఫ్ ఐ యాడ్ దీస్ టు ఇఫ్ ఐ యాడ్ దీస్ టూ ఐ ఇల్ గెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐల్ గెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లక్కీలీ మై ఆన్సర్ ఆప్షన్స్ మై ఆన్సర్ ఆప్షన్స్ ఊరికే అల్ ఒక్క ఇది అనుకొని తీసేసుకుంటే ఐఎమ్ గెటింగ్ మై ఆన్సర్ నాకు ఆన్సర్ వచ్చేసింది సో

రైట్ ఓకే సో వాట్ ఐ విల్ టేక్ సో దీంట్లో మనం బెస్ట్ అప్రోచ్ని ఒకటి ఫాలో అవుదాం వన్ ఈస్

ఒకటి వచ్చేసి ట్వంటీ ఒకటి వచ్చేసి ఫిఫ్టీ అయితే యావరేజ్ నాకు తెలియాలి కదా దెన్ ఓన్లీ ఐ కెన్ క్యాలిక్యులేట్ దిస్ ప్రాబ్లమ్ యావరేజ్ తెలియాలి అంటే అసలు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఎయిటీ కాయిన్స్ ఎయిటీ కాయిన్స్కి అసలు ఎంత వర్త్ ఎంత ఈస్ టూ ఫోర్ టూ ఫైవ్ డబల్ జీరో పైస్ నాట్ రూపీస్ టూ ఫోర్ టూ ఫైవ్ డబల్ జీరో పైస్ డివైడెడ్ బై ఎయిటీ డివైడెడ్ బై ఎయిటీ సో టూ ఫిఫ్టీ డివైడెడ్ బై ఎయిట్

త్రీ పాయింట్ థర్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ ఈజ్ ద యావరేజ్ యావరేజ్ దీనికి నియర్గా ఉంది దీనికి దూరంగా ఉంది సో దేనికైతే దూరంగా ఉంటుందో దాంట్లో నంబర్ తక్కువ ఉంటుంది దాంట్లో నంబర్ తక్కువ ఉంటుంది అకార్డింగ్ టు ద అవర్ లాజిక్ ఆఫ్ లాజిక్ ఆఫ్ వన్ గ్రాఫ్ చూసాం నంబర్ వన్ ఇక్కడ ఉంటుంది నంబర్ టూ ఉంటుంది అండ్ యావరేజ్ యావరేజ్ ఇక్కడ ఉంటుంది ఇది మారుతూ ఉంటుంది దీనికి దగ్గరగా వెళ్తే యావరేజ్ దీనికి దగ్గరగా ఉంటే నంబర్ ఎక్కువ ఉంటే ఇటు సైడ్ ఉంటుంది నంబర్ ఎక్కువ ఉంటే ఇటు సైడ్ ఉంటుంది దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఏ తరాజ్ తక్కడలాగా అనమాట సో ఐ థింక్ యా థర్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ సో దీనికి డిఫరెన్స్ దీనికి డిఫరెన్స్ తీసుకుంటాం డిఫరెన్స్ తీసుకుంటాం సో ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఈజ్ సో ఫిఫ్టీ మైనస్ థర్టీ వన్ పాయింట్ టూ ఫైవ్ వాట్ ఈజ్ ద డిఫరెన్స్ ఇట్స్ ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ డిఫరెన్స్ ఇయర్ ఇస్ లెవెన్ పాయింట్ టూ ఫైవ్ సో దీనికి రేషో కనుక్కుంటాం సో దేని దేనికి రేషో ఎయిటీన్ పాయింట్ టూ ఫైవ్కి అండ్ లెవెన్ పాయింట్ టూ ఫైవ్కి రేషో కనుక్కుంటాము ఆ రేషో కనుక్కున్న తర్వాత ఎయిటీని డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఎయిటీని డిస్ట్రిబ్యూట్ చేస్తాం ట్వంటీ పైస్

ఇది త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ త్రీ టైమ్స్ పోతుంది అండ్ ఇది ఫైవ్ టైమ్స్ పోతుంది సో ఫైవ్ ఇస్ టు త్రీ రేషియో వస్తుంది ఫైవ్ ఇస్ టు త్రీ రేషియోలో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ వాల్యూ థర్టీ అవుతుంది ఇక్కడ వాల్యూ ఫిఫ్టీ అవుతుంది మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ ఫిఫ్టీ పైస్ ఎన్ని కాయిన్స్ అంటే థర్టీ కాబట్టి ఆన్సర్ థర్టీ అని పెట్టేస్తాం సో దిస్ ఈజ్ వన్ లాజిక్ ఒక లాజిక్ మాత్రమే సో ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ సిఎల్ఆర్ ఇన్ ద కమెంట్ బాక్స్ ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ సిఎల్ఆర్ ఇన్ ద కమెంట్ బాక్స్ యా వెరీ గుడ్ ప్రియా యా రేష్మై పైస్ ఇది నాట్ ద నంబర్ ఆఫ్ కాయిన్స్ దట్ ఈస్ వర్త్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అని చెప్పాం కదా క్వశ్చన్లో మై పాకెట్

ఎస్ రేష్మ ఓకే క్లియర్ సో దిస్ ఈజ్ వన్ మెథడ్ హ్యా ఇఫ్ యూ ఆర్ క్లియర్ యా యా ఇట్స్ క్లియర్ అండ్ ఇంకా షార్ట్కట్ ఇంకా షార్ట్కట్ ఏమన్నా ఉందా అంటే ఎస్ బికాస్ ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ యావరేజెస్ యావరేజెస్ పైన మాత్రమే ఇది డిపెండ్ అవుతుంది కాబట్టి మనము క్యాలకులేట్ చేయొచ్చు ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ప్లీజ్ సీ హియర్ వన్ ఈజ్ ట్వంటీ ఒకటేమో ట్వంటీ రూపీస్ ద అదర్ ఈజ్ ట్వంటీ పైస్ ద అదర్ ఈజ్ ఫిఫ్టీ పైస్ ద అదర్ ఈజ్ ఫిఫ్టీ పైస్ టోటల్ ఉన్నది ఓన్లీ ఎయిటీ కాయిన్సే టోటల్ ఉన్నది ఎయిటీ కాయిన్సే సో ఇఫ్ దిస్ ఈజ్ వెరీ క్లియర్ టు యూ టైప్ ఇఫ్ యు ఆర్ విత్ మీ టైప్ డబ్ల్యూ ఇన్ ద కామెంట్ బాక్స్ ఇఫ్ యు ఆర్ విత్ మీ టైప్ డబ్ల్యూ ఇన్ ద కామెంట్ బాక్స్ యా నౌ ఈ ఫిఫ్టీ పైస్ని రెండుగా స్ప్లిట్ చేద్దాం వన్ ఈజ్ ట్వంటీ పైస్ ప్లస్ థర్టీ పైస్ ట్వంటీ పైస్ అండ్ థర్టీ పైస్ సో దిస్ ఈజ్ వాట్ మై ఐడియా ఐడియాలజీ ఈ విధంగా ఐడియా ఉండాలి మనం క్యాలిక్యులేట్ చేసేదానికి వన్ ఈజ్ ట్వంటీ పైస్ ద అదర్ ఈజ్ ఫిఫ్టీ పైస్ బట్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అంటే ఎయిటీ కాయిన్స్ ఉన్నాయి పైస్ ఎంత అంటే ట్వంటీ పైస్ ఒకటి ఇంకొకటి పైస్ ఎంత అంటే ఫిఫ్టీ పైస్ బట్ ఆ ఫిఫ్టీ పైస్ని నేను రెండుగా స్ప్లిట్ చేసుకున్నా ఎంత అంటే ట్వంటీ ప్లస్ థర్టీ పైస్ అని రాసుకున్నా ఫిఫ్టీ పైస్నే నేను ఆ విధంగా ఆలోచిస్తున్నా ఎస్ఆర్ నో రేష్మా ఈజ్ దాట్ క్లియర్ యా గుడ్ సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఏం చేస్తానంటే టు క్యాల్కులేట్ దిస్ ఐడియా మీకు ఈ ఐడియా మైండ్లో ఉండాలి దానికోసమే ఐమ్ టేకింగ్ టూ మినిట్స్ టైం బట్ ఇది ఒక్కసారి మీకు ఇచ్చిన తర్వాత చాలా సింపుల్గా చేసేయచ్చు చూడండి ట్వంటీ పైస్ కాయిన్స్ ఈ ఫిఫ్టీ పైస్ కాయిన్స్ని కూడా ట్వంటీ పైసే అనుకుంటున్నా దీన్ని తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం ఆ థర్టీ పైస్ కాయిన్స్ని తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం ఎట్ ప్రజెంట్ ఓన్లీ ట్వంటీ పైస్ మాత్రమే ఉంది అనుకున్నాం సో ట్వంటీ పైస్ ఎన్నున్నా మిగతా ట్వంటీ పైస్ ఇక్కడ ఫిఫ్టీ పైస్ కాయిన్స్ మిగతా బ్యాలెన్స్ ఉంటాయి సో ఎయిటీ ట్వంటీ పైస్ ఉన్నట్లు నేను ఆలోచించవచ్చు ఇఫ్ దట్ ఈజ్ క్లియర్ ఇది మాత్రం ఇది ఈ పాయింట్ మీకు బాగా అర్థమైతే టైప్ సి ఇన్ ద కమెంట్ బాక్స్ టైప్ సి ఇన్ ద కమెంట్ బాక్స్ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ట్వంటీ పైస్ కాయిన్స్ ఉన్నాయి అండ్ ఫిఫ్టీ పైస్ కాయిన్స్ ఉన్నాయి నేను ట్వంటీ పైస్ని మాత్రమే తీసుకుంటున్నా టోటల్ ఎయిటీ పైసే కదా ఎస్ వెరీ గుడ్ సో ఎయిటీ ఇంటూ ట్వంటీ ఎంత ట్వంటీ పైస్ ఇంటూ ఎయిటీ ఎంత ట్వంటీ పైస్ ఇంటూ ఎయిటీ ఎంత ట్వంటీ పైస్ ఇంటూ ఎయిటీ ఎంత ట్వంటీ ఇంటూ ఎయిటీ ఎంత యా వన్ సిక్స్ డబల్ జీరో జీరోనన్నా వన్ సిక్స్ డబల్ జీరో వన్ సిక్స్ డబల్ జీరో ఈజ్ పైస్ రూపీస్ ఈజ్ సిక్స్టీన్ రూపీస్ సిక్స్టీన్ రూపీస్ అవర్ టోటల్ వర్త్ ఈస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ బట్ హియర్ ఇట్ ఈస్ సిక్స్టీన్ రూపీస్ ఉన్నాయి అంటే ఈ థర్టీ పైస్ కాయిన్స్ ఎంత ఉండాలి నైన్ రూపీస్ వర్త్ ఉండాలి దట్ కెన్ బీ క్యాలిక్యులేటెడ్ వెరీ ఫాస్టర్ ఇఫ్ దట్ ఈస్ క్లియర్ టు యూ ప్లీజ్ టైప్ సి ఇన్ ద కమెంట్ బాక్స్

సో ఎట్ ప్రజెంట్ ఇక్కడ రాసుకున్న స్ప్లిట్ దీనిపైన డిపెండ్ అవుతుంది ఇది ఎంత ఉంటే అంత తీసేస్తే మనం క్యాలిక్యులేట్ చేసేదానికి ట్వంటీ ఇంటూ ఎయిటీ అని రాసేసాం ట్వంటీ ఇంటూ ఎయిటీ ఈస్ సిక్స్టీన్ రూపీస్ బ్యాలెన్స్ ఈజ్ థర్టీ దట్ థర్టీ ఎంత ఉండాలి అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్కి నైన్ బ్యాలెన్స్ ఆ నైన్ ఎంత ఉండాలి అంటే నైన్ రూపీస్ రావాలంటే ఎన్ని థర్టీ పైస్ కావాలి థర్టీ ఇంటూ వాట్ విల్ బి నైన్ హండ్రెడ్ థర్టీ ఇంటూ వాట్ విల్ బి నైన్ హండ్రెడ్ కమాన్ టైప్ యువర్ ఆన్సర్ థర్టీ ఇంటూ వాట్ విల్ బి నైన్ హండ్రెడ్ థర్టీ సో ఆన్సర్ ఈజ్ ఓవర్ నో నీడ్ ఫర్దర్ క్యాల్క్యులేషన్స్ ఈ క్యాల్క్యులేషన్ ఈ లాజిక్ మీ మైండ్లో ఉంటే ఈ లాజిక్ మీ మైండ్లో ఉంటే దట్ కెన్ బి క్యాల్క్యులేటెడ్ వెరీ 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 ఫాస్ట్ సో ఆర్ యూ ఎబుల్ టు వ్యూ మీ